మెగాస్టార్ చిరంజీవి టైటిల్ అని మెగా ఫ్యామిలీ హీరోలే పెద్దగా వాడుకుంటుంది లేదు. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, స్టేట్ రౌడీ లాంటి ఎపిక్ టైటిళ్లతో రామ్ చరణ్ సినిమాలు చేస్తాడని ఆశించి భంగపడ్డారు మెగా ఫ్యాన్స్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ చేసిన సినిమా స్టేట్ రౌడీ అనే టైటిల్ అంటూ ఓ దశలో ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదని తర్వాత తేలింది. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాల రీమిక్స్ లో చరణ్ నటిస్తాడన్న ప్రచారమూ ఉత్తదే అని తేలిపోయింది. ఈలోపు గ్యాంగ్ లీడర్ టైటిల్ ని నాని వాడేసుకున్నాడు. అయితే తెలుగు హీరోలు చిరు టైటిళ్లు వాడితే ఓకే, కానీ తమిళ హీరోలు వరుసగా మెగాస్టార్ టైటిళ్ల మీద పడుతూ ఉండడమే ఆశ్చర్యం కలిగించే విషయం. గతంలో సూర్య చిరు కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ రాక్షసుడు టైటిల్ వాడుకున్నాడు. తెలుగు వర్షన్ కు మాత్రమే ఈ పేరు పెట్టారు, తమిళంలో దాని టైటిల్ వేరు. ఇక సూర్య తమ్ముడు కార్తీ చిరు కెరీర్ లో మైలురాయిలా నిలిచిపోయిన ఖైదీ సినిమా టైటిల్ వాడుకొని పెద్ద సాహసమే చేశాడు. దానికి మంచి ఫలితం కూడా వచ్చింది. ఈ మధ్య మరో చిరు టైటిల్ దొంగను కూడా వాడేశాడు అతను. ఇప్పుడు దళపతి విజయ్ సైతం చిరు టైటిల్తోనే వస్తుండడం విశేషం. అతడి కొత్త సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ను నూతన సంస్థ కానుకగా రివీల్ చేశారు. దీనికి మాస్టర్ అనే టైటిల్ ఖరారు చేశారు. చిరు టైటిల్ ఖైదీతో ద్విభాషా చిత్రం తీసి హిట్ కొట్టిన లోకేష్ కనకరాజే విజయ్ కొత్త చిత్రానికి కూడా దర్శకుడు కావడం విశేషం. ఈ యువ దర్శకుడు చిరు మీద ప్రత్యేక అభిమానంతో ఇలా టైటిల్ వాడేస్తున్నాడా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలీదు. మాస్టర్ సినిమా చిరు కెరీర్ లోనే స్పెషల్, అప్పట్లో అది పెద్ద హిట్ అయింది. విజయ్ లాంటి సూపర్ స్టార్ చిరు టైటిల్ తో సినిమా చేయడం విశేషమే. రొటీన్ మసాలా సినిమాలు చేసే విజయ్ విభిన్న చిత్రాలతో పేరు తెచ్చుకున్న లోకేష్ తో సినిమా చేస్తుండటంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.